తన శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేసినట్లు తెలిసిందని ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల్ రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం కు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి. ప్లాన్ ప్రకారమే తనపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయని ఈటల్ రాజేందర్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలని ఈటల్ అన్నారు. కేసులతో కరోనాతో పదల సంఖ్యలో జనం చనిపోతా ఉన్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ప్రతి క్షణం దాన్ని అవగాహన చేసుకొని ప్రతి క్షణం దాన్ని రివ్యూ చేసుకొని నిర్ణయాలు తీసుకునే అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇవాళ పోలేదు. ఇవాళ నా శాఖను ముఖ్యమంత్రి గారు బదిలీ చేసిందని తెలిసింది. సంతోషం. ప్రజలకు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మంచి మెరుగైన వైద్యం మంచి సౌకర్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే మీ శాఖను తప్పించిన ఈ పరిస్థితుల్లో నిన్న జరుగుతున్న పరిణామాల్లో ఈ శాఖ మీ నుంచి శాఖను తప్పించడం ముఖ్యమంత్రి గారికి వారు ఎప్పుడున్నప్పుడు ఏ శాఖ అంటే ఆ శాఖ వారి దగ్గర తీసుకునే అధికారం ఉంటుంది. మంత్రులు కూడా మార్చుకొని తీసుకునే అధికారం ఉంటుంది కాబట్టి సర్వాధికారం శాఖల మీద ఉంటుంది కాబట్టి తీసుకున్నట్టు. ఒక పక్క ఎంక్వైరీ జరుగుతున్నది, అది తేలక ముందే మీపై వేడి పడింది. యాక్చువల్గా ఇవన్నీ ప్లాన్డ్గా జరుగుతున్నట్టు కనబడతా ఉంది. ఏదో ఇది ఏదో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎంక్వైరీ చేసి న్యాయం ఏందో అన్యాయం ఏందో దానికంటే కూడా ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దీని మీద ఏం జరిగింది సమాచారం తెచ్చుకొని మళ్ళీ రియాక్ట్ చేస్తాం.